ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన అవసరమని గజపతి నగరం కోర్టు న్యాయమూర్తి బి కనకలక్ష్మి అన్నారు. గురువారం గజపతి నగరం కోర్టు ఆవరణలో న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సదస్సు జరిగింది. అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో 1987లో జాతీయ న్యాయ సేవల చట్టాన్ని తీసుకురాగా 1995లో పార్లమెంటు ఆమోదం పొంది అమల్లోకి వచ్చిందన్నారు. నిరుపేదల న్యాయం సహాయం కోరితే న్యాయవాదిని నియమించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్. మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది మీరు నిర్ణయించుకోవడానికి సబబుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు కోర్టులో కేసు వేయాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర డబ్బులు లేవు, అడ్వకేట్ని పెట్టుకోవడానికి. అలాంటప్పుడు మీరు కోర్టుకు వచ్చి ఒక అప్లికేషన్ వేసుకుంటే మీకు ఫ్రీగా ఒక లీగల్ లీగల్ ప్యానల్ అడ్వకేట్ని మీకు అపాయింట్ చేయడం జరుగుతుంది. అతను మీ తరపున కేసులో కోర్టులో కేసు వేసి వాదించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏదన్నా సరే క్రిమినల్ కేసులో ఉన్నప్పుడు మీకు మీరు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకు కూడా మీ యొక్క కేసును డిఫెన్స్ చేయడానికి అడ్వకేట్ లేకపోతే కోర్టు సూమోటగా ఎగ్జామినేషన్ టైంలోని మీకు ఒక లీగల్ అడ్వకేట్, ఒక లీగల్ ప్యానల్ అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏమైనా సరే చిన్న చిన్న కేసులు, అంటే ఈ 323 కానీ మనకి సెక్షన్ 320 సిఆర్పిస్లో కొన్ని కాంపౌండబుల్ కేసెస్ అని పెట్టడం జరిగింది. ఈ 323 కొట్లాడుకోవడం, లేకపోతే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేయడం, ఇలాంటి చిన్న చిన్న కాంపౌండ్ కేసెస్ మీరు అదర్ సైడ్ కానీ విల్లింగ్గా ఉంటే, డిఫాక్ట్ కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విల్లింగ్గా ఉంటే ఈ డిసెంబర్ 9 మనకి లోకాల్ తుంది. ఆ రోజున ఆ ఒక్క కేసుని ఇద్దరు పార్టీలు సమ్మతంగా ఉంటే ఆ కేసు వెంటనే తీసేయడం జరుగుతుంది. సో అటువంటి కేసెస్ ఏమైనా సరే మీరు డిసెంబర్ ఈ లోకాల్తలోకి వస్తే ఆ కేసును ఆ రోజు అక్కడ తీయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ కేసెస్లోని ఒక పార్టీ ఇంజురీ 337, 338 కేసెస్లోని ఇంజుర్డ్తో మీరు కాంప్రమైజ్ అయినప్పుడు కూడా ఆ కేసులు కోర్టులో తీసేయడం జరుగుతుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ యొక్క ప్రోగ్రామ్కి ఏంటంటే, మీరు ఒక కేసు కోర్టుకు వస్తున్నప్పుడు కన్సెంట్ అడ్వకేట్కి వెళ్ళినప్పుడు మీ కేసు కాంపౌండబుల్ కేసా, అంటే ఇది రాజీ పడిన కేసా, రాజీ పడకుండా ఉండే కేసా. రాజీ పడిన కేసు అయితే మీరు రాజీ అవ్వాలనుకుంటున్నారా? మీరు రాజీ అవ్వాలనుకున్నారంటే ఆ విషయం కన్సెంట్ ఏపీపీ గారు చెప్తే ఒక డిఫెక్ట్ కంప్లైంట్ తప్పించి వాళ్ళకి కూడా రాజీ పడే ఉద్దేశం ఉంది అంటే ఈ రెండు కేసులు లోకాల్తలో పెట్టి కేసు తీసేయడం జరుగుతుంది. అటువంటిది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక కోర్టులో కేసు వేసినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది, అటువంటి అవేర్నెస్ మీ కన్సెంట్ అడ్వకేట్ దగ్గర నుంచి మీరే కనుక్కోవాలి. ఏ స్టేజ్లో ఉంది, మేము ఎప్పుడు కోర్టుకు రావాలి, ఎలా రావాలి, తర్వాత ఏంటి అనేది అటువంటివి కూడా మీరు మీ అడ్వకేట్ని కనుక్కోవాలి. ఒక కోర్టులో కేసు వేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అది ముందుకు వెళ్ళట్లేదంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? మీ తరపు నుంచి ఎవిడెన్స్ పట్టడం లేదా, అదర్ సైడ్ నుంచి ఎవిడెన్స్ చేయటం లేదా అన్న విషయాలు కూడా మీరు కనుక్కొని కోర్టు దృష్టిలోని మళ్ళీ మీరు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా దాంట్లోని మీ కంప్లైంట్, అంటే ఇప్పుడు మనీ సూట్స్ వేసుకుంటారు, ప్లెయింటిఫ్ సైడ్ ఎవిడెన్స్కే వస్తుంది, అక్కడ డీలే జరుగుతుంది. ఎందుకు నా ఎవిడెన్స్కి వస్తుంది అని చెప్పేసి మీరు కౌన్సిల్ని అడగడం, వాళ్ళ దగ్గర నుంచి చెప్పుకోవడం, ఎక్కడ ఆ డీలే జరుగుతుంది అనేది కూడా మీలోని ఆ అవేర్నెస్ ఉంటేనే మీరు అడగడానికి అవుతుంది. సో ఈ న్యాయ సేవ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. మీకు ఎటువంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా, ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కావాలన్నా, మీరు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మీరు అప్రోచ్ కావచ్చు, మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినని అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.